హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు గణనాథునికి ఎంతో ప్రీతికరమైన పాలితాలికలను ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి. ఇది ఫుల్ మెజర్మెంట్స్తో చేస్తానండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది దీనికి వస్తుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా 1 కప్పు బియ్యపిండి, తడి బియ్యపిండి అండి ఇది. నేను తడి బియ్యపిండిని తీసుకున్నాను 1 కప్పు. 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు పలుకులు, కొంచెం నెయ్యి అండి, అలాగే 2 ఇలాచీ, 2 కప్స్ మిల్క్ అండి. ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 కప్ 1/4 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా బెల్లం, పించ్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇవి రోలింగ్ బాయిల్ అయినంత వరకు మనం మరిగించుకోవాలి ఈ వాటర్ని. వాటర్ రోలింగ్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండిని వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బెల్లాన్ని వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని మనం ముందుగా కరిగించుకోవాలి. కరిగించుకోవాలండి, పాకం ఏమీ రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది పూర్తిగా. దీన్ని మనం ఇంకా పక్కన పెట్టుకోవచ్చు. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పిండి ముద్దని. దీన్ని కొంచెం బాగా పిండి ముద్దని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి తాలికలు అనేవి చక్కగా బాగా వస్తాయి. ఇదిగోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మన తాలికలు కావలిస్తే తాలికలు, లేదంటే చిన్న చిన్న ఉండ్రాల్లాగా ఎలాగైనా చేసుకోవచ్చండి, అది మన చాయిస్. ఇలా చేసేసుకోవడమే ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది అన్నింటినీ. ఇలా కొంచెం లావుగా కాదు, సన్నగా కాదు, అలా చేసుకోవాలి. ఇదిగోండి మిగిలిన కూడా అలాగే చేసుకుంటున్నాను. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీకు పెద్దగా కావాల్సితే పెద్దగా ఉంచుకోవచ్చు, లేదంటే షార్ట్గా చేసుకుంటే షార్ట్గా అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి అన్నిటినీ ఇలా చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూను పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు దోరగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేతిలో వేగటం వల్ల. ఇవి ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాలు వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 1 పొంగు వచ్చినంత వరకు దీన్ని మరిగించుకోవాలి. 1 పొంగు వచ్చినాక ఇప్పుడు తాలికలను మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలను వేసుకోవాలి. ఇలా తాలికలు వేసుకున్నాక వెంటనే గరిటె పెట్టేయకూడదండి. ఇలా కొంచెం జస్ట్ పాన్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టుకొని 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఈలోపు 1 టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి ఈ తాలికలు ఉడికాయ లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మనం ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి చెక్ చేశాను, చక్కగా ఉడికిపోయి తాలికలు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ వాటరు, దీన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల ఈ పాయసం అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి, బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారా చక్కగా ఈ పిండి వేసి చేయటం వల్ల బాగా వచ్చింది. ఇప్పుడు
ఈ చుట్టూ ఉన్న మేగడని తీసుకోవాలి. తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లము, కరిగించుకొని దీన్ని వేసుకొని వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటుంది కదండి, దానికోసమని వడకట్టుకుంటే ఫిల్టర్ అయిపోతుంది అది. ఇలా వడకట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉండేటప్పుడే మనం మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది, పాకం ఎలాగా చల్లారిపోతుంది కదండి. ఇప్పుడు ఫైనల్గా ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరిని, వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక జీడిపప్పుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పాల తాలికలు, ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. అంతేనండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికలు రెడీ అయిపోయి చాలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి. దీన్ని మనము వినాయక చవితికైనా కాకుండా ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో, క్రీమీ స్ట్రక్చర్గా చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.